ప్రెజలాడ్ పిల్లలు, సంసోను గురించి మరికొంత సమాచారం ఈరోజు తెలుసుకుందాం. సంసోను ఆ సింహాన్ని ఎలా చీల్చాడో గుర్తుందా? అతడెంత బలవంతుడో నీకు తెలుసు కదా. దేవుడే అతన్ని అంత బలవంతునిగా చేశాడు. కొంతకాలం అయ్యాక సంసోను పెళ్లి చేసుకోబోతున్నాడు. కాబట్టి అతడు మళ్ళీ ఫిలిష్తీయుల దేశానికి వెళ్తున్నాడు. అతడు తన తల్లిదండ్రులను తనతో పాటు తీసుకుపోయాడు. త్రోవలో తాను అంతకు ముందు చంపిన సింహాన్ని చూచాడు. అవును, అది అక్కడే పడి ఉంది. దాన్ని చూడండి, ఆ చచ్చిన సింహపు అస్థిపంజరంలో ఒక తేనెపట్టు ఉంది. అందులో తీయని తేనె ఉంది. సంసోను అది కొంత తీసుకుని తిన్నాడు. అది తీయగా రుచిగా ఉంది. అతడు అందులో కొంత తీసి తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. అబ్బా, ఎంత రుచిగా ఉందో అనుకున్నారు వారు కూడా. పెళ్ళి ప్రారంభమైంది. అది ఒక వారం పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో పెళ్లివారు ఆటలు ఆడతారు, పొడుపు కథలు వేస్తారు. సంసోను కూడా ఒక పొడుపు కథ వేశాడు. తినుదానిలో నుండి తిండి, బలమైన దానిలో నుండి తీపి. దీని భావం ఏమిటి? అదేమంటే తీపి అంటే తేనె, బలమైనది అంటే సింహం అని సంసోను భావం. కాబట్టి పొడుపు కథ సింహం తేనెపట్టును గూర్చినది. మీరు నా పొడుపు కథ భావం చెబితే మీ అందరికీ నేను మంచి క్రొత్త బట్టలిస్తాను. మీరు చెప్పలేకపోతే నాకు క్రొత్త బట్టలివ్వాలి అని సంసోను చెప్పాడు. దీని గురించి ఫిలిష్తీయులు ఆ దినమంతా ఆలోచించారు. మర్నాడు కూడా ఆలోచించారు. ఆ వారమంతా ప్రయత్నించారు. అయినా వారికి ఆ పొడుపు కథ అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు సంసోను భార్య దగ్గరికి వచ్చి, ఈ కథ అర్థం ఏమిటో నీవు నీ భర్తను అడగాలి. అప్పుడు మాకు అది చెప్పాలి. నీవలా చెప్పకపోతే నీతో పాటు నీ ఇంటిని తగలబెడతాం అన్నారు. అమ్మో, సంసోను భార్య చాలా భయపడింది. ఆమె సంసోనుతో దయచేసి ఆ కథ అర్థం చెప్పమని బ్రతిమాలింది. మొదట అతడు దానిని చెప్పడానికి ఇష్టపడలేదు. ఆమె చెప్పమని చాలాసార్లు అడిగింది. మొదట సంసోను దాని అర్థాన్ని ఆమెకు చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే ఆమె భయపడి పదే పదే అడిగింది. చివరికి అతడు ఆమెకు దాని అర్థాన్ని చెప్పాడు. సింహం తేనె గురించి చెప్పాడు. అతని భార్య వెంటనే వెళ్ళి ఈ సంగతి ఫిలిష్తీయులకు చెప్పింది. అది విని వాళ్ళెంతో సంతోషించారు. వాళ్ళు సంసోనుతో, నీ ప్రశ్నకు మాకు జవాబు తెలుసు. తీపి అంటే తేనె, బలమైనది సింహము అని అన్నారు. సంసోను ఆశ్చర్యపడ్డాడు. అవును, ఇది నా భార్య చెప్పి ఉంటుంది అనుకున్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అది అన్యాయం అనుకున్నాడు. ఫిలిష్తీయులు అతనితో, సంసోను, కథను విప్పాము కాబట్టి ఇప్పుడు నీవు మాకు మంచి బట్టలు ఇవ్వాలి. సంసోనుకు కోపం వచ్చింది. సరే, అలాగే చేస్తాను అన్నాడు. అతడు అప్పుడేం చేశాడు? పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అతడు చాలామంది ఫిలిష్తీయుల్ని కొట్టి చంపాడు. స్వయంగా 30 మందిని చంపాడు. అతడంత బలమైనవాడు. ఆ మరణించిన వారి దుస్తులను తెచ్చి పెండ్లివారికి ఇచ్చాడు. సంసోను ఒంటరిగా తిరిగి వచ్చాడు. అతడు చాలా కోపంగా ఉన్నాడు. అతడికపై తన భార్యతో కలిసి ఉండదలచలేదు. సంసోను సాధారణంగా ఫిలిష్తీయులతో ఒంటరిగా యుద్ధం చేసేవాడు. వారి సంఖ్య చాలా ఎక్కువ, అయినా ఎప్పుడూ అతడే గెలిచేవాడు. అతడంత బలమైనవాడు. ఈ విధంగా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా దేవుడు ఇస్రాయేలీలకు సాయం చేసేవాడు. ఒకనాడు సంసోను మరో ఫిలిష్తీయుల పట్టణానికి వెళ్తున్నాడు. అతడు ఆ పట్టణ ప్రాకారం దగ్గరికి వచ్చాడు. బలమైన ఆ ప్రాకార ద్వారం తెరిచి ఉంది. సంసోను లోపలికి వెళ్ళాడు. అతడు ఒక ఇల్లు వెతుకుతున్నాడు. అందులో చాలా పాపాలు చేసే ఒక స్త్రీ ఉంది. సంసోను ఆమె ఇంటిలోకి వెళ్ళాడు. అతడు ఆ రాత్రి అక్కడ గడపదలిచాడు. సంసోను అలా చేయడం తప్పు. మనం కూడా పాపాలు చేసే వాళ్ల ఇళ్ళకి వెళ్లరాదు. సంసోను ఆ ఇంటికి వెళ్లడం ఫిలిష్తీయులు చూచారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ద్వారం మూసి తాళం వేశారు. కాబట్టి సంసోను ఆ రాత్రి అక్కడ నుండి వెళ్లడానికి వీలు కాలేదు. ఉదయం వారు అతన్ని పట్టుకుని చంపాలనుకుంటున్నారు. అది మధ్యరాత్రి సమయం.
ప్రజలంతా నిద్రపోతున్నారు. అయితే సంసోను నిద్రపోలేదు. అతడు ఆ పట్టణం నుండి వెళ్లిపోవాలనుకున్నాడు. కాని అది ఎలా సాధ్యం? ద్వారం మూసి ఉంది. సరే అనుకున్నాడు సంసోను. ఏమీ పర్వాలేదు. అతడు ఏం చేశాడు? ఆ బరువైన పెద్ద ద్వారాలను గట్టిగా పట్టుకుని గోడ నుండి లాగాడు. తర్వాత దానిని తన వీపు మీద పెట్టుకున్నాడు. చూడండి, అతడు దానిని మోసుకుపోతున్నాడు. అతడు ఒక ఎత్తైన పర్వతం ఎక్కాడు. పర్వత శిఖరం చేరాక ఆ ద్వారాన్ని దింపాడు. అతని బలం ఎంత గొప్పది! మరునాటి ఉదయం ఫిలిస్తీయులు ఆశ్చర్యపోయారు. ద్వారంలో పెద్ద రంధ్రం అయ్యింది. ఆ ద్వారం పర్వతం పైన ఉంది. సంసోను బలవంతుడై ఉండవచ్చు, కాని అతడొక పాపి. యేసుప్రభువు కూడా చాలా బలవంతుడని మీకు గుర్తుందా? కాని ఆయన పాపం చేయలేదు. కాబట్టి ఆయన ఒక్కడే మనలను పాపం నుండి రక్షించగలడు. మనం మన పాపాలను క్షమించమని ప్రార్థించాలి.